Welcome to Career Post. Today I am going to take an exclusive class for GDS to Postman examination, MTS to Postman examination on volume 5 that will be helpful for your examinations. And you will also see the MCQs on Postal Manual volume 5 and that will be the Postal Manual volume 5 question and answers for you exclusive. Now, first of all, I would like to thank Kumari CH Nipuna 7th class Nimla High School Vijayawada for her excellent drawing of letter depicted on the thumbnail. Now let us move on. Now let us see the GDS to Postman examination, Postal Manual volume 5 syllabus, what is available in the syllabus, so that we will go in detail in this class on the syllabus covering for the GDS to Postman examination. There are 10 questions that will be asked from Postal Manual volume 5. Each question carries 2 marks and total is 20 marks in the volume 5 for the examination. Manaki ikkada entante GDS to Postman examination gurinchi pratyekamaina class and idi volume 5 ku sambandhinchi. దీనిలో ఏంటంటే మీకు మొత్తం సిలబస్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. అట్లాగే కొన్ని క్వశ్చన్స్ కూడా అడగటం జరుగుతుంది. చివరి దాకా చూస్తూనే ఉండండి. ఇక్కడ డెఫినేషన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ ఆస్క్ ఓన్లీ కన్ఫైన్ టు ది డెఫినేషన్స్ ఇన్ ద సిలబస్, హెడ్ పోస్ట్ ఆఫీస్, సబ్ పోస్ట్ ఆఫీస్, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్, దీనికి సంబంధించి రూల్ 5, 7 and 8 లో ఉంటాయి. అలాగే మెయిల్ బ్యాగ్ రూల్ 26, ఏ ఆర్డర్స్ బి ఆర్డర్స్ రూల్ 46 and 47. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇన్ వాల్యూమ్ 5 దిస్ ఏ ఆర్డర్స్ అండ్ బి ఆర్డర్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్, బట్ దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వాల్యూమ్ 7. బట్ ఇన్ వాల్యూమ్ 7 యూ విల్ నాట్ ఫైండ్ ది ఏ ఆర్డర్స్ ఆర్ బి ఆర్డర్స్, సో యూ హ్యావ్ టు రీడ్ ఇట్ హియర్ ఓన్లీ. మనకేంటంటే ఇక్కడ ఏ ఆర్డర్స్ బి ఆర్డర్స్ అనేది వాల్యూమ్ 5లో అవైలబుల్ గా ఉన్నాయి, రూల్ 46 and 47 లో. కానీ వాల్యూమ్ 5 దగ్గర సిలబస్ లో ఇవ్వటం జరగలేదు. అది ఎక్కడ ఇచ్చారంటే వాల్యూమ్ 7 లో ఇచ్చారు. కానీ వాల్యూమ్ 7 లో మనకి ఏ ఆర్డర్స్ బి ఆర్డర్స్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి మనం ఇక్కడ ఖచ్చితంగా ఇందులో సిలబస్ లో ఇక్కడ వాల్యూమ్ 5 కింద లేకపోయినా కూడా వాల్యూమ్ 7 కింద ఉంది కాబట్టి మనం ఇక్కడ చదువుకోవాల్సిందే. కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను మీకు ఈ క్లాస్ లో. అట్లాగే ఫేస్ అండ్ ఫేసింగ్ రూల్ 54, బీట్, అలాగే క్యాంప్ కరస్పాండెన్స్ రూల్ 56, లేట్ లెటర్స్ అండ్ టూ లేట్ లెటర్స్ రూల్ 56A, మిస్ సెంట్ అండ్ మిస్ డైరెక్టెడ్ ఆర్టికల్స్ రూల్ 57 అనమాట. దీస్ ఆర్ ది గివెన్ టాపిక్స్ ఫర్ వాల్యూమ్ 5 అండ్ అండర్ ఫర్ జీడిఎస్ టు పోస్ట్మెన్ ఎగ్జామినేషన్. నౌ లెట్ అస్ కవర్ వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈస్ ది హెడ్ పోస్ట్ ఆఫీస్. ఇన్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఈస్ ది మెయిన్ ఆఫీస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కంటైనింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఏ నెంబర్ ఆఫ్ స్మాల్ ఆఫీసెస్ ఆర్ కాల్డ్ సబ్ ఆఫీస్ అండ్ బ్రాంచ్ ఆఫీసెస్ విచ్ హ్యావ్ బీన్ ప్లేస్డ్ అండర్ ఇట్స్ జూరిస్డిక్షన్. వి ఆల్ నో దట్ ఎనీ అండర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దేర్ విల్ బి సబ్ ఆఫీసెస్ అండ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అండర్ ఇట్స్ అకౌంట్స్ జ్యూరిస్డిక్షన్. మనందరికి తెలుసు సబ్ పోస్ట్ ఆఫీసులు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు అనేవి హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉంటాయి. దీని సబ్ ఆఫీసు హెడ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులన్నీ కూడా వాటి అకౌంట్ సబ్ ఆఫీస్కి, సబ్ ఆఫీస్ ఇంటర్న్ అకౌంట్లు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్తో కలిపి హెడ్ ఆఫీస్కి రోజు కూడా డైలీ అకౌంట్ ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే క్వశ్చన్ రావడానికి అయితే అవకాశం ఉంది. వాట్ ఈస్ ద మెయిన్ ఆఫీస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఆఫీసెస్ అండర్ ఇట్స్ అకౌంట్ జ్యూరిస్డిక్షన్ అడిగితే హెడ్ ఆఫీస్ అని గుర్తు చేయాలన్నమాట. ఇట్ ఈస్ ద మెయిన్ ఆఫీస్ ఆఫ్ అకౌంట్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫర్ ఆల్ ది సబ్ అండ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ విత్ ఇన్ ద గ్రూప్ అండ్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ లెటర్స్ ఆఫీసెస్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇట్స్ అకౌంట్స్ హియర్. దట్ మీన్స్ హియర్ వీ హ్యావ్ ది సబ్ ఆఫీసెస్ అండ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అండర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ అండ్ ఆల్ ది అకౌంట్స్ రిలేటింగ్ టు సబ్ పోస్ట్ ఆఫీస్ అండ్ మనీ ట్రాన్సాక్షన్స్ రిలేటింగ్ టు సబ్ పోస్ట్ ఆఫీసెస్ అండ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ విల్ బి ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు ది అకౌంట్స్ ఆఫ్ ది హెడ్ పోస్ట్ ఆఫీసెస్ యాజ్ వెల్. దిస్ ఈస్ డన్ త్రూ ఎస్ఓ సమ్మరీ అండ్ బిఓ సమ్మరీ రెస్పెక్టివ్లీ. జనరల్గా ఏంటంటే బిఓఎస్ఓకి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని కూడా మానిటరీ ట్రాన్సాక్షన్స్ అంటే డబ్బుకు సంబంధించినటువంటి అన్ని కూడా అకౌంట్ ఫర్ చేయటం అనేటువంటిది హెడ్ పోస్ట్ ఆఫీస్లో కూడా చేస్తారు. ఓకే, అదేవిధంగా ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ హెడ్ ఆఫీస్ ఈజ్ డిజిగ్నేటెడ్ యాజ్ హెడ్ పోస్ట్ మాస్టర్.
అంటే హెడ్ పోస్ట్ మాస్టర్ అనే ఆయన హెడ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉంటారు అని చెప్పడం అన్నమాట అది ద హెడ్ ఆఫీస్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఓకేనండి సో నెక్స్ట్ కమ్స్ ది సబ్ ఆఫీస్ ఏ సబ్ ఆఫీస్ ఇస్ ఏ పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ టు అండ్ ఇన్ అకౌంట్ విత్ ది హెడ్ ఆఫీస్ అండ్ ఇట్స్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ లేటర్ ఆఫీస్ లేటర్ ఆఫీస్ అంటే దాని తర్వాత ఆఫీస్ అంటే ఇక్కడ లేటర్ ఆఫీస్ అంటే ఏంటి హెడ్ ఆఫీస్ అని అర్థం ముందే వస్తే దాన్ని ప్రియర్ అంటారు లేటర్ అంటే దాని తర్వాత అనమాట ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది సబ్ ఆఫీస్ ఇస్ డిజిగ్నేటెడ్ యాజ్ సబ్ పోస్ట్ మాస్టర్ అంటే సబ్ పోస్ట్ ఆఫీస్ కి ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ గా ఎవరు ఉంటారనమాట సబ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు హెడ్ ఆఫీస్ కి అయితే హెడ్ పోస్ట్ మాస్టర్ ఉంటారు ఓకే అండి నెక్స్ట్ కమ్స్ ది సబ్ ఆఫీస్ సిట్యుయేటెడ్ ఇన్ ఎ టౌన్ ఆర్ ఇట్స్ సబ్స్ వేర్ దేర్ ఈస్ ఆల్సో హెడ్ పోస్ట్ ఆఫీస్ ఇస్ టర్మ్డ్ యాజ్ టౌన్ సబ్ ఆఫీస్ ఇది ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ లాంటివి రావచ్చు అనమాట సబ్ పోస్ట్ ఆఫీస్ ఇస్ సిట్యుయేటెడ్ ఇన్ ఎ టౌన్ whenever the sub post office is situated in a town or its suburbs suburbs means its hamlets laga anamata anamata some smaller areas in a town they are called suburbs so these are called town sub offices okay they are called town sub offices generally there will be tsos we call it as tsos that is town sub offices in a town there will be so many other offices apart from the main head post office then it is called town sub office okay next comes the branch post office in a branch post office is a post office of lower status than the sub post office naturally a branch post office is a small office when compared to sub office and it is in direct account with the head or sub office which is termed as accounts office and its monetary transactions are incorporated in the accounts of the latter office means in the sub office that means sometimes branch post offices are in direct account with this head offices also sometimes many a times branch post offices are under sub offices and branch post offices they will be these sub offices or head offices they will be termed as the accounts office for the branch post office and the monetary transactions of branch post offices are incorporated in the accounts of the latter office means either if the BO is in directly placed with the head office then the accounts are incorporated in head office otherwise if it is placed under SO it will be incorporated in the SO అది హెచ్ఓ కింద కూడా సబ్ ఆఫ్ ఒకవేళ బ్రాంచ్ ఆఫీసులు ఇది వరకు ఎక్కువ ఉండేవి చాలా వరకు సిబిఎస్ వచ్చిన తర్వాత ఈ సబ్ ఆఫీసెస్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ అన్ని కూడా హెచ్ఓ నుంచి తీసేయడం జరిగింది అవన్నీ కూడా సబ్ ఆఫీసెస్కి అటాచ్ చేయడం జరిగింది ఎక్కడన్నా ఒకటే అరా మిగిలిపోతే కనుక వాటికి సంబంధించి అకౌంట్స్ అన్నీ కూడా హెడ్ పోస్ట్ ఆఫీస్లో డైరెక్ట్గా ఉంటే వాటికి లేదంటే సబ్ ఆఫీసెస్ కింద ఉంటే ఆ సబ్ ఆఫీసెస్కి అకౌంట్స్ పంపించడం జరుగుతుంది అని చెప్తున్నాడు ద ఆఫీస్ ఇన్ఛార్జ్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ డిజిగ్నేటెడ్ యాజ్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే హూ విల్ బి ది ఇన్ఛార్జ్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అని అడిగితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని రాస్తారు ఏ బ్రాంచ్ ఆఫీస్ సిచ్యుయేటెడ్ ఇన్ టౌన్స్ అండ్ టౌన్ అండ్ ఇట్స్ సబర్బ్స్ వేర్ దేర్ ఈస్ ఆల్సో హెడ్ పోస్ట్ ఆఫీస్ ఈస్ టర్మ్డ్ యాజ్ టౌన్ బ్రాంచ్ ఆఫీస్ దట్ మీన్స్ సిమిలర్లీ టౌన్ ఎస్ఓ లాగా టౌన్ బిఓ అనమాట దిస్ ఈస్ సిమిలర్ టు టౌన్ ఎస్ఓ దేర్ విల్ బి ఆల్సో టౌన్ బిఓస్ దేర్ వేర్ ద హెడ్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ లొకేటెడ్ If there is no justification for placing a sub office in a particular location, a branch post offices will be established. And such branch post offices, where head post office is also available in that particular town, they are called such branch post offices are called town branch post offices. Okay, nandi head post office unna location lo ne branch post office lunte, a branch post office ni antar anamata town branch office antaru. Okay, nandi. Next we have the rule 26 of regarding mail bags. What is a mail bag? A mail bag is a bag containing unregistered registered articles of letter mail. Em untayi andulo mail bag lo letters untayi unregistered articles untayi registered articles untayi letters registered and postcards book packets pattern packets and also unregistered parcel and registered articles being enclosed in the registered bag ante registered bag kuda a mail bag lo untadi the mail bag will also contain registered bag also and registered bag in turn it will contain registered articles in the registered bag
Okay, unregistered, but then the mail bag will also contain unregistered letters like postcards, letters, book packets, pattern packets, unregistered parcels. These also, they are the part of the mail bag. And in addition, they will also contain the registered bag. And in the registered bag, you will find registered articles. And there is one clause here. When a registered packet bag is prescribed, prescribed until if it is it is given in order by the superintendent that a registered packet bag should be closed every day for a certain offices, then a registered packet bag is said to be prescribed. And heavy pack, in such a case, heavy registered packets are dispatched inside a registered packet bag. That means registered packet bag law, registered packet bag law, manaki registered packets untayi anamata, heavy packets unte ganaka అక్కడ ఎస్పీ గారు ఏం చేస్తారన్నమాట, ఒక రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేటువంటిది ఖచ్చితంగా క్లోజ్ చేయాలనేటువంటిది ఒక నియమం పెడతారు, అంటే ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. అప్పుడు ఆ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అనేటువంటిది క్లోజ్ చేస్తారు రోజు, అందులో రిజిస్టర్డ్ హెవీ ప్యాకెట్ ప్యాకెట్స్ ని అందులో ఇంక్లూడ్ చేసి పంపిస్తారనమాట. అప్పుడు కనుక రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే ఆ రిజిస్టర్డ్ ప్యాకెట్ ప్యాకెట్స్ అన్ని కూడా రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ లోనే పెట్టాలి, మెయిల్ నాట్ ఇన్ సైడ్ ది మెయిల్ బ్యాగ్, అప్పుడు మెయిల్ బ్యాగ్ లో పెట్టకూడదు అనమాట. ఓకేనండి, దట్ ఈస్ ది పాయింట్. వెన్ ఎవర్ ఎ రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై ది సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, దెన్ ఆల్ ది హెవీ రిజిస్టర్డ్ ప్యాకెట్స్ విల్ బి డిస్పాచ్డ్ ఇన్సైడ్ ది రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్, దెన్ దే షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది మెయిల్ బ్యాగ్, దే ఆర్ నాట్ ఇన్ ద డైరెక్ట్లీ మెయిల్ బ్యాగ్. ఓకే, దట్ ఈస్ ది పాయింట్. And one more point is that whenever they when a parcel bags are not prescribed, say suppose there is no parcel bag prescribed by the superintendent of post offices for an office, ante oka office ki a bag parcel bag undala ledha registered packet bag undala ledha ane atvanti office ku vache atvanti volume of parcels gaani registered packets ni batti gaani అక్కడక్కడ పెద్ద పెద్ద పార్సల్స్ కానీ వస్తుంటే కనుక దాన్ని బట్టి సూపరింటెండెంట్ గారు డిసైడ్ చేస్తారన్నమాట, ఈ ఆఫీస్ కి పార్సల్ బ్యాగ్ కట్టాలి రోజు, లేకపోతే పార్సల్ బ్యాగ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు కట్టాలని కానీ చెప్పటం జరుగుతుంది, అప్పుడు మాత్రం కడతారు. ఓకే, వెన్ పార్సల్ బ్యాగ్స్ ఆర్ నాట్ ప్రిస్క్రైబ్డ్ మెయిల్ బ్యాగ్స్ మే ఆల్సో కంటైన్ ఆర్టికల్స్ ఆఫ్ పార్సల్ మెయిల్, అది అనమాట. పార్సల్ బ్యాగ్స్ ప్రిస్క్రైబ్ చేయని చోట మెయిల్ బ్యాగ్ లో పార్సల్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. A mail bag exchanged between branch office and the post office other than its account office. Ante other than its account office means suppose a branch office is having one SO, oka BO undi, there is a BO, there is an SO, and SO let us call it as SO 1, and there is another SO 2, and a BO is under the jurisdiction account jurisdiction of SO 1, and in such a case. If the mail bag is exchanged between a branch office and a post office other than its account, that means BO and SO2 other than the accounts office or a mail office or a section with which it is direct communication contains fully prepaid articles, say suppose if this BO is directly consigning a bag to this BO2 without intervention of accounts bag, then that bag should contain fully prepaid articles except VP and insured articles and those on which customs duty is to be realized. Ante enti ardham, what does it mean? That means any mail bag that is exchanged between a branch post office BO and SO2, not the account office, in such a case only prepaid articles should be sent through that bag and those which are unpaid should not be sent through that bag. That is the meaning. That means VPs and insured, they can be customs duty items, they can be sent. That is what it is prescribed. Unpaid articles, they should go through SO under its accounts only. That is what it is told. There are three kinds of mail bags. One is station mail bag. Second one is sorting mail bags and third one is combined mail bags. Mail bags anevi moodu rakalu, okati station mail bag, rendu sorting mail bags and combined mail bags. Mail bags are due bags. Mail bags anevi due bags. What are due bags? Are unusual bags ane rendu rakalandi. Due ante enti anamata, it is a bag that should be consigned to the office mentioned by the superintendent daily.
డ్యూ బ్యాగ్ అంటే డైలీ బ్యాగ్ అని అర్థం అన్నమాట. డ్యూ బ్యాగ్ మీన్స్ దట్ విచ్ గోస్ డైలీ ఈవెన్ విత్ ఇఫ్ దేర్ ఆర్ నో ఆర్టికల్స్ ఆల్సో ఎ బ్యాగ్ షుడ్ బి కన్సైన్ దట్ ఈస్ కాల్డ్ డ్యూ బ్యాగ్. అంటే ఆర్టికల్స్ ఉన్నా లేకపోయినా బ్యాగ్ అనేది ఖచ్చితంగా ఆ పర్టికులర్ లొకేషన్ కి ఆ పర్టికులర్ ఏరియాకి కడితే దాన్ని మెయిల్ బ్యాగ్ ని డ్యూ బ్యాగ్ అంటాం అనమాట. దాన్ని డ్యూ బ్యాగ్ అంటాం. కాబట్టి మెయిల్ బ్యాగ్స్ అనేవి ఏమున్నా లేకపోయినా అంటే రిజిస్టర్డ్ బ్యాగ్ లేకపోయినా పార్సల్ బ్యాగ్ లేకపోయినా ఇవన్నీ కూడా లేకపోయినా కూడా ఖచ్చితంగా మెయిల్ బ్యాగ్ అనేది కడతాం. కాబట్టి దాన్ని మెయిల్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మెయిల్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్, అన్యూజువల్ బ్యాగ్స్, ట్రాన్సిట్ బ్యాగ్స్, టీఎంఓ బ్యాగ్స్, ఇట్లా క్వశ్చన్స్ అనేటువంటివి మీకు వస్తుంటాయి. అలాగే ఎన్ని హౌ మెనీ కైండ్స్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ ఆర్ దేర్ అనేటువంటిది వస్తుంది. అది మూడు కైండ్స్ అది గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఆర్ దే అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఆర్ దే? దే ఆర్ స్టేషన్ మెయిల్ బ్యాగ్స్. స్టేషన్ మెయిల్ బ్యాగ్స్ అంటే ఏంటన్నమాట, ఎనీ మెయిల్ బ్యాగ్ దట్ ఈస్ కంటైనింగ్ ద స్టేషన్ ఆర్టికల్స్. దట్ మీన్స్ సే సపోజ్ ఇఫ్ ఎన్ మెయిల్ బ్యాగ్ ఈస్ కన్సైన్డ్, కన్సైన్డ్ అంటే అడ్రస్ చేస్తున్నామంట, దట్ మీన్స్ అడ్రస్ టు, కన్సైన్డ్ మీన్స్ అడ్రస్ టు. ఇఫ్ ఎ స్టేషన్ మెయిల్ బ్యాగ్ ఈస్ కన్సైన్డ్ టు సమ్, సే సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ కన్సైన్డ్ టు సమ్ హైదరాబాద్, దెన్ దట్ బ్యాగ్ ఈస్ కాల్డ్ స్టేషన్ మెయిల్ బ్యాగ్. దట్ మీన్స్ ఆర్టికల్స్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ విల్ బి ఇన్క్లూడెడ్ ఇన్ దట్ మెయిల్ బ్యాగ్. దట్ ఈస్ కాల్డ్ పర్టికులర్ స్టేషన్ బ్యాగ్. దట్ ఈస్ కాల్డ్ మెయిల్ స్టేషన్ మెయిల్ బ్యాగ్. అండ్ సెకండ్ వన్ ఈస్ సార్టింగ్ మెయిల్ బ్యాగ్. వాట్ ఈస్ సార్టింగ్ మెయిల్ బ్యాగ్? సార్టింగ్ మెయిల్ బ్యాగ్ విల్ ఆల్సో కంటైన్ రిజిస్టర్డ్ బ్యాగ్. కంపల్సరీ రిజిస్టర్డ్ బ్యాగ్ విల్ బి దేర్ ఇన్ ద సార్టింగ్ మెయిల్ బ్యాగ్. అండ్ సమ్టైమ్స్ దేర్ మే ఆల్సో బి అకౌంట్ బ్యాగ్. కొన్నిసార్లు అకౌంట్ బ్యాగ్ కూడా ఉంటుంది అందులో. అంటే ఎస్ఓ నుంచి బీఓకి, బీఓ నుంచి ఎస్ఓకి వచ్చేదాన్ని అకౌంట్ బ్యాగ్ అంటాం కదా. ఆ అకౌంట్ బ్యాగ్ అలాగే హెచ్ఓ, ఎస్ఓ టు హెచ్ఓ కూడా అకౌంట్ బ్యాగ్ ఉంటుంది. అది కూడా సార్టింగ్ మెయిల్ బ్యాగ్ లో ఉంటుంది అనమాట, ఎస్ బ్యాగ్ అంటాం. అలాగే స్టేషన్ బండిల్స్, సార్టింగ్ బండిల్స్ ఆల్సో విల్ బి అవైలబుల్ ఇన్ ది సార్టింగ్ బ్యాగ్. మీకు వివరం కోసం చెప్తున్నాను, మీకు అవసరం లేదు దాని గురించి మర్చిపోండి. జనరల్ గా మూడు పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి, స్టేషన్ బ్యాగ్, సార్టింగ్ బ్యాగ్ అండ్ కంబైన్డ్ బ్యాగ్. వాట్ ఈస్ కంబైన్డ్ బ్యాగ్? కంబైన్డ్ బ్యాగ్ మీన్స్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ స్టేషన్ మెయిల్ బ్యాగ్స్ అండ్ సార్టింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్. ఇందులో రెండు రకాలు ఉంటాయి అనమాట. రిజిస్టర్డ్ బ్యాగ్ ఉంటుంది, స్టేషన్ ఆర్టికల్స్ అన్ని కలిపి ఉంటే దాన్ని కంబైన్డ్ మెయిల్ బ్యాగ్ అంటారు. ఓకేనండి, మెయిల్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. నెక్స్ట్ వన్ ఈస్ మెయిల్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ అ క్యాష్ ఆఫీస్ అండ్ సబ్ ఆఫీస్ విచ్ ఇట్ ఫైనాన్సెస్ విల్ ఆల్సో కంటైన్ ఇన్సైడ్ ఏ రిజిస్టర్డ్ బ్యాగ్ ఏ క్యాష్ బ్యాగ్. ఇక్కడ ఏంటంటే మెయిల్ బ్యాగ్స్ ఎక్స్చేంజ్ బిట్వీన్ క్యాష్ ఆఫీస్. వాట్ ఈస్ ద క్యాష్ ఆఫీస్? ద ఆఫీస్ దట్ సప్లైస్ క్యాష్ టు ది బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ఆర్ సబ్ పోస్ట్ ఆఫీసెస్, పర్టికులర్లీ సబ్ పోస్ట్ ఆఫీసెస్ ఈస్ కాల్డ్ అ క్యాష్ ఆఫీస్. దట్ మీన్స్ ద క్యాష్ ఆఫీస్ ఈస్ అన్ ఆఫీస్ విచ్ సప్లైస్ క్యాష్ టు ది సబ్ ఆఫీసెస్ పర్టికులర్లీ, దట్ ఈస్ కాల్డ్ నియర్ బై సబ్ ఆఫీసెస్ దట్ ఈస్ కాల్డ్ క్యాష్ ఆఫీస్. Whenever there is a mail bag is exchanged between a cash office and a sub office, then which finances it also contain inside the registered bag a cash bag. That means a cash bag is included in a registered bag. This is also important. Where you will find cash bag? Cash bag is always included in the registered bag, not in any other bag. That means whenever there is a cash bag between one sub office and other sub office, then that means the finances means naturally this is the money, that is the cash. Cash is remitted from one office to another office, from a cash office to another sub office. How they will remit? They will remit through a registered bag. In that registered bag there will be a registered slip. In that registered slip they will enter the cash particulars and they will tie a cash bag, that is a leather cash, LCB they call, leather cash bag, that is duly locked, and that locked cash bag will be placed in the registered bag, and that registered bag will be sent from cash office to sub office. Similarly on return also the sub office may similarly tie a cash bag, then place it in the registered bag and send to the cash office, and cash office will acknowledge the cash that is sent by the sub office. Adanamata cash exchange anetundi cash office nunchi sub office ki jarugutu untundi. Dani kosam cash bag anetundi kadtaru, a cash bag ni registered bag lo pedtaru. Cash bag ni ekkada pedtaru? Registered bag lo pedtaru. Idi chaala important andi.
అండ్ ఒక క్యాష్ ఆఫీస్ తన కింద ఉన్నటువంటి సబ్ ఆఫీసులు అన్నిటికీ కూడా క్యాష్ బ్యాగ్ కట్టి దాన్ని రిజిస్టర్డ్ బ్యాగ్ లో పెట్టి ఆ రిజిస్టర్డ్ బ్యాగ్ లో ఇంకా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అవన్నీ ఉంటాయి అది ఆ క్యాష్ ఆఫీస్ అక్కడికి పంపిస్తుంది అన్నమాట ఓకేనండి దీస్ మెయిల్ బ్యాగ్స్ ఆర్ డినోటెడ్ ఇన్ ద డ్యూ మెయిల్ లిస్ట్ ఆఫ్ ది క్యాష్ ఆఫీస్ ఈ మెయిల్ బ్యాగ్స్ అన్ని కూడా క్యాష్ ఆఫ్ డ్యూ మెయిల్ లిస్ట్ ఆఫ్ ది క్యాష్ ఆఫీస్ లో చూపిస్తారు ఓకే Where they will be shown, they will be shown in the these mail bags will be shown in the denoted means shown in the due mail list of the cash office of the sub office. That means both in the cash office they will show, in the sub office they will show, and of the offices through which they are in the transit by distinguishing symbol F. A mail due mail list lo ela chupistaru anamata F ane symbol toti. చూపిస్తారు ఎక్కడెక్కడ చూపిస్తారు క్యాష్ ఆఫీస్ లో చూపిస్తారు డ్యూమెయిల్ లిస్ట్ లో అలాగే సబ్ ఆఫీస్ లో చూపిస్తారు డ్యూమెయిల్ లిస్ట్ లో ఆ సబ్ ఆఫీస్ యొక్క ఏదైతే క్యాష్ తెచ్చుకుంటుందో ఆ ఆఫీస్ యొక్క డ్యూమెయిల్ లిస్ట్ లో చూపిస్తారు ఏమని చూపిస్తారు ఎఫ్ అని చూపిస్తారు అలాగే ఇంకా దారిలో ఇంకేమైనా ట్రాన్సిట్ ఆఫీసులు ఉంటే ఆ ట్రాన్సిట్ ఆఫీసులు యొక్క డ్యూమెయిల్ లిస్ట్ లో కూడా ఈ ఎఫ్ అని దాని తిన్నంగా చూపిస్తారు అనమాట ఓకే ఎఫ్ అంటే ఏంటన్నమాట ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలంటే ఇది క్యాష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫైనాన్సెస్ అని అర్థం అనమాట అందుకని ఈజీగా గుర్తుపెట్టుకోండి ఎఫ్ ఏంటి ఇది క్యాష్ అంటే సి అనాలి కదా అనుకోకండి ఎఫ్ మీన్స్ ఫైనాన్సెస్ అని గుర్తుపెట్టుకోండి క్యాష్ బ్యాగ్ అట్లా పంపించినప్పుడు డ్యూ మెయిల్ లిస్ట్ లో మనకి క్యాష్ ఆఫీస్లోను అలాగే సబ్ ఆఫీస్లోను ఇంకా ట్రాన్సిట్ లో ఉన్నటువంటి ఆఫీసుల్లో కూడా ఎఫ్ అని చూపిస్తారు ఇది కూడా ఒక బిట్ రావడానికి అవకాశం ఉందండి వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ క్యాష్ బ్యాగ్ where it will be shown as F, whether it is cash office, sub offices from which it is there, or transit offices. Ante mano transit office unda em ankokoddo there also in the due mail list they will show it as F. Okay, whenever there is a the due mail list will be denoted as a due mail list will be shown as F whenever in the cash office, sub office, and in the transit offices. F means here finances. Okay, next one. In any case in which a head of the circle or heads of the circle concerned consider it advantageous that the registered bag should not be sent inside the mail bag, the registered bag may be forwarded outside. That means whenever a head of the circle thinks that it is more desirous or advantageous that a registered bag need not be included in the mail bag, better it should be sent outside, then it will be decided by the head of the circle. In such a case, what will be done? Who is the competent authority to decide that a registered bag may be forwarded outside when it is found it to be advantageous? And then it is the head of the circle. Adi gurtu pettukondi. Next one, all bags including those in the nature of L bags should be invariably sealed. L bag ante letter bags and artham ante ordinary letters and artham anamata. Anni bags seal veyali invariably ante tappakanda without fail. Invariably means without fail. That means all bags should be sealed. Simply you should remember that all bags should be sealed. Just why L bags enduku chupichadante L bags అనేవి అన్నిటికన్నా లీస్ట్ ఇంపార్టెంట్ కింద ట్రీట్ చేస్తాం మనం జనరల్ గా అంటే లీస్ట్ ఇంపార్టెంట్ అంటే లీస్ట్ ఇంపార్టెంట్ అని కాదు బట్ లెసర్ ఇంపార్టెంట్ బికాస్ దిస్ స్పీడ్ రిజిస్టర్ దే ఆర్ ది అకౌంటబుల్ ఆర్టికల్స్ ఎల్ బ్యాగ్ మీన్స్ దే ఆర్ కంటైన్ ఓన్లీ అన్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ సో ఈవెన్ దట్ ఎల్ బ్యాగ్స్ ఆల్సో షుడ్ బి సీల్డ్ దట్ వాజ్ ఇట్ ఇస్ వాట్ హీ సేయింగ్ దట్ మీన్స్ ఎల్ బ్యాగ్స్ అనేవి కూడా ఖచ్చితంగా సీల్ చేయాలి ఆల్ బ్యాగ్స్ చేయాలన్నమాట క్వశ్చన్ మే కమ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బ్యాగ్స్ should be sealed, invariably sealed. One, L bags, two, some other bags, three, some other bag, parcel bags, A, D, all of these అంటాడు అప్పుడు ఖచ్చితంగా ఆల్ ఆఫ్ దీస్ అనాలి ఇక్కడ ఏదో ఎల్ బ్యాగ్స్ అన్నాడు కాబట్టి ఎల్ బ్యాగ్స్ ఒకటే సీల్ అయ్యాలని కాదనమాట యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఆల్ బ్యాగ్స్ షుడ్ బి సీల్డ్ ఆల్ బ్యాగ్స్ షుడ్ బి సీల్డ్ జస్ట్ హీస్ టెలింగ్ ఇంక్లూడింగ్ అంతే ద అరేంజ్మెంట్ విల్ బి క్లియర్లీ ఇండికేటెడ్ ఇన్ ది డ్యూ మెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి Whenever there is an arrangement stating that idi seals gurinchi cheppaledandi deeni gurinchi kada ani cheppindi whenever there is an arrangement by the head of the circle that a registered bag may be sent outside the
maybe forwarded outside the registered bag. Such arrangement should be indicated in the due mail and sorting list. Atla kuda question ivvachu anamata. Where the arrangement should be clearly mentioned in case the head of the circle decides to send the registered bag outside, forward the registered bag outside and adigithe, then it is due mail sorting list kadandi, routing list. Chala important gurtu pettukovali. It is due mail routing list. Options lo due mail sorting list kuda ivvachu. Okay nandi. Next. Next comes the A orders. A orders is 46, rule 46. A orders ante enti? A orders are orders issued by superintendent RMS. This is also important. Who will issue A orders? Even B orders are also issued by the superintendent RMS. So both A orders and B orders will be issued by superintendent of RMS. What is that A order? It is prescribing the changes in the sorting list. Whenever there is a change in the sorting list, then a order will be issued. That is called A order. సార్టింగ్ లిస్ట్ లో ఏదైనా చేంజెస్ ఉంటే దాన్ని ఒక ఆర్డర్ ద్వారా హెచ్ఎస్సీఏకి అందరికీ తెలియచేయాలి సార్టింగ్ అసిస్టెంట్స్ కి. ఎందుకంటే ఆ సార్టింగ్ అలా చేయాలన్నమాట, బ్యాగులు అవి కట్టాలి, అట్లా ఉంటుంది సార్టింగ్ ఎలా చేయాలి ఏంటనేది ప్యాటర్న్. కాబట్టి ఆ ఆర్డర్స్ అన్ని కూడా సార్టింగ్ లిస్ట్ లో కనుక చేంజెస్ ఉంటే అవన్నీ కూడా ఏ ఆర్డర్స్ అనే హెడ్డింగ్ తోటి సూపర్నట్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఇష్యూ చేస్తారు. What are B orders? B orders are the orders issued by superintendent of RMS for the guidance of subordinates. అంటే సబార్డినేట్స్ కి గైడెన్స్ కొరకు ఇష్యూ చేస్తారంట. ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దర్ డ్యూటీస్ ఇన్ మెయిల్ ఆఫీసెస్. మెయిల్ ఆఫీసెస్ లో వాళ్ళు ఫంక్షన్ చేయడం కోసం, వాళ్ళ గైడెన్స్ కోసం ఇష్యూ చేస్తారు B orders అనేవి ఆన్ ఆల్ సబ్జెక్ట్స్. మిగతా అన్ని సబ్జెక్టులు ఎక్సెప్ట్ ఫర్ ఆల్టరేషన్ ఇన్ సార్టింగ్ లిస్ట్. ఆల్టరేషన్ ఇన్ సార్టింగ్ లిస్ట్, ఆల్టరేషన్ అంటే చేంజ్ అనమాట. ఆల్టరేషన్ మీన్స్ చేంజ్. ఆల్టరేషన్ ఆర్ చేంజ్ ఇస్ సేమ్. చేంజెస్ సార్టింగ్ లిస్ట్ లో చేంజెస్ అని ఏ ఆర్డర్ లో చెప్తారు అది కాకుండా, అంటే ఆ చేంజెస్ ఇన్ సార్టింగ్ లిస్ట్ కాకుండా మిగతా అన్ని కూడా బి ఆర్డర్ లో చెప్తారన్నమాట. ఆ బి ఆర్డర్స్ వల్ల ఉపయోగం ఏంటి, సబార్డినేట్స్ కి ఒక గైడెన్స్ గా ఉంటుంది. మిగతా ఏ ఆర్డర్ అయినా కూడా దాన్ని బి ఆర్డర్ అని అంటారు. ఒక సార్టింగ్ లిస్ట్ లో చేంజ్ వస్తే దాన్ని మట్టికి ఏ ఆర్డర్ అంటారు. ఓకేనండి. వెనెవర్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్ దట్ ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్ బై ది ఎస్ఆర్ఎం, దోస్ ఆర్ కాల్డ్ ఏ ఆర్డర్స్. వెనెవర్ దేర్ ఆర్ అదర్ ఆర్డర్స్ ఫర్ ద గైడెన్స్ ఆఫ్ ది సబార్డినేట్స్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ ఇన్ ద మెయిల్ ఆఫీసెస్ అదర్ దాన్ ది ఆల్టరేషన్ ఇన్ సార్టింగ్ లిస్ట్, దెన్ బి ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్. దట్ మీన్స్ ఎనీ ఆర్డర్ దట్ ఈస్ ఇష్యూడ్ అదర్ దాన్ ది చేంజెస్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్ దే ఆర్ కాల్డ్ బి ఆర్డర్స్. నెక్స్ట్ వన్ ఇస్ ది లెటర్ టి విల్ బి ప్రిఫిక్స్ టు ద లెటర్ బి. దట్ మీన్స్ టీ కి ముందు బి ముందు వస్తుంది అన్నాడు. అంటే ఏంటి, టీవీ అంటారు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ బి ఆర్డర్స్ టీబీ ఆర్డర్స్ అంటారు. ఏమంటారు, టీవీ ఆర్డర్స్. ఇన్ కనెక్షన్ విత్ డిస్పోజల్ ఆఫ్ క్యాంప్ ఆర్టికల్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ ఫర్ హయ్యర్ ఆఫీసర్స్ ఆన్ టూర్. వెనవర్ హయ్యర్ ఆఫీషియల్స్ ఆర్ ఆన్ టూర్, దే విల్ బి కన్సైన్డ్ విత్ ది క్యాంప్ ఆర్టికల్స్. దట్ మీన్స్ క్యాంప్ బ్యాగ్ అనేటువంటిది కడతారు, క్యాంప్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అప్పుడు వాటికి సంబంధించి ఒక ఆర్డర్స్ ఇష్యూ చేస్తారనమాట, ఏ బ్యాగ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేటువంటిది స్పెషల్గా. దాన్ని ఏమంటారనమాట, ఏ ఆర్డర్ అనరు, బి ఆర్డర్ అనరు, దాన్ని ఏమంటారు, టీబీ ఆర్డర్ అంటారు. అంటే టీ అనేటువంటిది బీకి ముందు ప్రిఫిక్స్ చేస్తారు. ప్రిఫిక్స్ అంటే ఏంటి, ముందు వచ్చి చేరడాన్ని ప్రిఫిక్స్ అంటారు. దట్ మీన్స్ ప్రిఫిక్స్ మీన్స్ దట్ విల్ కమ్ బిఫోర్. దట్ మీన్స్ ద టీ విల్ బి కమ్ బిఫోర్ ద బి. టీ విల్ కమ్ బిఫోర్ బి, దట్ ఈస్ కాల్డ్ ప్రిఫిక్స్. సఫిక్స్ మీన్స్ ఆఫ్టర్ అనమాట. ఓకే. వెనవర్ దెర్ ఈస్ అ క్యాంప్ బ్యాగ్ డిస్పోజల్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్, దట్ విల్ బి గివెన్ ఇష్యూడ్ ఇన్ ద టీబీ ఆర్డర్స్. దట్ మీన్స్ క్యాంప్ బ్యాగ్స్ ఫర్ హయ్యర్ అఫీషియల్స్ ఆన్ టూర్. దిస్ ఆల్సో యూ షుడ్ underline. Tour is also important. Okay, next one. Face and facing. In the rule 54, you will find two definitions called face and facing. What is face? Face of an article is the side on which the address is written. That means, whenever there is a, suppose this is a letter, there will be two sides. On one side, you will find the address portion. That is called face of the letter. That means this is the letter and A, B, C, D, suppose. Then
this address is there, some K Srinivas, it is written. Then this portion is called the address written, where the address is written on the side of that letter is called face. Ante అడ్రస్ రాసున్న వైపు ఒకటి ఉంటుంది, అడ్రస్ కాకుండా మనం మ్యాటర్ రాసే వైపు రెండు ఉంటాయి. అడ్రస్ రాసే వైపు ఉన్నదాన్ని ఆ వైపుని ఫేస్ అంటారు. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఈజ్ ది టర్మ్ ఫేసింగ్. దట్ మీన్స్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్టికల్స్ విత్ అడ్రస్ సైడ్ అప్వర్డ్స్ అండ్ అడ్రస్ టర్న్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, దట్ ఈస్ కాల్డ్ ఫేసింగ్. ఫేసింగ్ పెట్టడం అంటారు కదా, మీకు తెలుసు కదా ఏం చేస్తారు, ఆర్టికల్స్ అన్ని కూడా ఫేసింగ్ పెడతారు. ఎవరు ప్యాకర్ కానీ అక్కడ ఉన్న ఎంటీఎస్ కానీ. ఎందుకు ఫేసింగ్ ఎందుకు పెట్టాలి, దాని మీద డేట్ స్టాంప్ ఎక్కడైతే స్టాంప్ ఉంటుందో దాని మీద కొట్టడం కోసం ఆర్టికల్స్ అన్ని కూడా ఒక వైపుకి పెడతారు అన్నమాట. ఆ ఒక వైపుకి అడ్రస్ సైడ్ అప్వర్డ్స్ ఉండేటట్టుగా, అడ్రస్ సైడ్ అప్వర్డ్స్ అంటే ఇలా ఇలా పైకి పెట్టడాన్ని, ఆ అడ్రస్ అడ్రసీస్ టర్న్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఇవన్నీ కూడా చక్కగా ఈ కేఆర్ శ్రీనివాసరావు అనేది కిందకు లేకుండా ఇలా పైకి పెట్టడాన్ని, నీట్ గా అన్ని ఒక వైపుకి తీసుకురావటాన్ని, అడ్రస్ సైడ్స్ అన్ని వైపు ఒక వైపుకి తీసుకురావటాన్ని అంటారు ఫేసింగ్ అంటారు. దట్ ఇస్ కాల్డ్ ఫేసింగ్. టు దిస్ విల్ మేక్ యూ టు ఎనేబుల్ యూ టు డేట్ స్టాంప్ ది స్టాంప్స్ ఫిక్స్డ్ ఆన్ ది ఆన్ ద అడ్రస్ పోర్షన్ అబౌ జస్ట్ అబౌ ద అడ్రస్ పోర్షన్ యూ విల్ ఫైండ్ ది స్టాంప్స్ అండ్ దట్ విల్ బి డీఫేస్డ్ అండ్ ఇఫ్ ఫేసింగ్ ఈస్ డన్ ప్రాపర్లీ defacing of stamps will be easy. Okay, wherever there is address written on the article, that is called face. That means that side is called face. This is called side. That side is called face, where the address is written. And facing means you should keep the address upwards, you should keep the address upwards and turn to the same direction. They should be in the same direction. One should not be this way and the other address should not be this way. Okay, that is called alignment anamata. Next one, the beat. The term beat used in relation to RMS section means the portion of the railway streamer or line on which section works. Wherever the section works in an RMS, that portion of the bogie, whether it is a full bogie or a 40 seats or 60 seats, that portion of the railway bogie or streamer line is called beat. That is also called beat in RMS. Then let us see what is beat in a post office. Whether when used in relation to postal overseers and delivery agents such as postmen, village postmen, etc., it denotes the area within which he is required to perform their respective duties. మనం పోస్ట్ మెన్కి ఏమంటాం, బీట్ అంటాం, పోస్ట్ మెన్ బీట్ అంటాం. ఇన్ ఆర్ఎంఎస్ లో కూడా సెక్షన్ ని బీట్ అని కూడా అంటారు అనమాట. వేర్ దే ఆర్ఎంఎస్ వర్కర్స్ దే వర్క్ ఇన్ ద రైల్వే బోగి, దట్ ఈస్ కాల్డ్ సెక్షన్, దట్ ఈస్ వేర్ ద సెక్షన్ వర్క్స్, దట్ ఈస్ కాల్డ్ బీట్. సిమిలర్లీ రిగార్డింగ్ పోస్ట్ మెన్ అండ్ విలేజ్ పోస్ట్ మెన్ ఆర్ డెలివరీ ఏజెంట్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆర్ జీడిఎస్ డాక్ సేవక్స్ హు ఆర్ ఫంక్షనింగ్ యాజ్ వర్కింగ్ యాజ్ డెలివరీ ఏజెంట్స్ ఆర్ పోస్టల్ ఓవర్సీర్స్ దేర్ ఏరియా ఈజ్ వేర్ దే ఆర్ పెర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్ దట్ ఈస్ కాల్డ్ బీట్. ఈవెన్ ది మెయిల్ ఓవర్సీర్ ఇట్ ఈస్ కాల్డ్ బీట్ వేర్ ద వేర్ హీ విజిట్స్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ ఆల్ ద బ్రాంచ్ పోస్ట్ ఆఫీసెస్ దట్ ఈస్ కాల్డ్ బీట్ అండ్ ఫర్ ఎ పోస్ట్ మెన్ వేర్ హీ ద ఏరియా వేర్ హీ డెలివర్స్ దట్ ఈస్ కాల్డ్ బీట్. ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ బీట్ మీన్స్ బీట్ ఆల్సో ఇంక్లూడ్స్ పోస్ట్ ఆఫీస్ సర్వ్డ్ బై ది అఫీషియల్ కన్సర్న్డ్ దట్ మీన్స్ సమ్ టైమ్స్ ఈవెన్ బీట్ ఈస్ మీన్స్ పోస్ట్ ఆఫీస్ సర్వ్డ్ బై ది అఫీషియల్ కన్సర్న్డ్ ఎవరైతే ఆ పోస్ట్ ఆఫీస్ ఏరియాలో పనిచేస్తుంటారో దాన్ని కూడా బీట్ అంటారు. ఓకే ఆ ఏరియాని కూడా పోస్ట్ ఆఫీస్ ని కూడా బీట్ అని అంటారు అన్నమాట. ఓకే దట్ మీన్స్ ఆర్ఎంఎస్ బీట్ ఈస్ దేర్ దట్ పోస్టల్ ఓవర్సీర్ పోస్ట్ మెన్ బీట్ ఈస్ దేర్ అండ్ పోస్ట్ ఆఫీస్ సర్వ్డ్ బై ది అఫీషియల్ కన్సర్న్ దట్ ఈస్ పోస్ట్ ఆఫీస్ ఈస్ ఆల్సో బీట్. ఓకే నౌ లెట్ అస్ సీ ది క్యాంప్ కరస్పాండెన్స్ అండర్ రూల్ 56. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ క్యాంప్ కరస్పాండెన్స్ మీన్స్ లెటర్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఆఫ్ కరస్పాండెన్స్ అడ్రస్డ్ క్యాంప్ ఆర్ విత్ ఎనీ అదర్ ప్రిస్క్రైబ్డ్ అడ్రస్ వితౌట్ అడిషన్ ఆఫ్ నేమ్ ఆఫ్ పోస్ట్ టౌన్ ఆర్ అండ్ ఇంటెండెడ్ ఫర్ హైయర్ ఆఫీసర్స్ అండ్ టూర్.
ఇక్కడ క్యాంప్ కరస్పాండెన్స్ అంటే ఏంటన్నమాట లెటర్స్ గాని ఎనీ అదర్ ఆర్టికల్స్ గాని క్యాంప్ అని అడ్రస్ చేసి ఉండాల టు ద క్యాంప్ అని అడ్రస్ చేసి లేదంటే గనక ఎనీ అడ్రస్ గా వేరే అడ్రస్ అయినా ఇచ్చి దానిలో ఎనీ పోస్ట్ టౌన్ ఇట్లా విజయవాడ విశాఖపట్నం అనానకండ క్యాంప్ అని ఇస్తే గనక వితౌట్ ఎడిషన్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ఎనీ పోస్ట్ టౌన్ ఈ పర్టిక్యులర్ టౌన్ పేరు చెప్పకుండా ఇస్తే దాన్ని దట్ ఈస్ ఇంటెండెడ్ ఫర్ హైయర్ ఆఫీసర్స్ ఆన్ టూర్ క్యాంప్ క్యాంప్ బ్యాగ్ క్యాంప్ కరస్పాండెన్స్ అంటే జనరల్ గా హైయర్ ఆఫీసర్స్ టూర్ లో ఉన్నప్పుడు పంపించే బ్యాగ్ ని హైయర్ ఆఫీసర్స్ కి దాన్ని క్యాంప్ బ్యాగ్ ఆర్ క్యాంప్ కరస్పాండెన్స్ అంటారన్నమాట ఓకేనండి నెక్స్ట్ వన్ ఇస్ ది లేట్ లెటర్స్ అండ్ టూ లేట్ లెటర్స్ 56A రూల్ లేట్ లెటర్స్ ఆర్ లెటర్స్ ప్రెజెంటెడ్ అట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ ఆర్ పోస్టెడ్ ఇన్ ద లెటర్ బాక్స్ ఆఫ్ ఎ మెయిల్ ఆఫీస్ ఆఫ్టర్ ప్రిస్క్రైబ్డ్ హవర్ ఆఫ్ క్లోజింగ్ ద మెయిల్ బట్ విత్ ఇన్ ద ఇంటర్వెల్ అలౌడ్ ఫర్ పోస్టింగ్ సచ్ లెటర్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ లేట్ ఫీ ఎఫిక్స్డ్ ఇన్ అడిషన్ టు పోస్టేజ్ కానీ లేట్ లెటర్స్ అంటే ఏంటన్నమాట వాట్ ఆర్ లేట్ లెటర్స్ లేట్ లెటర్స్ ఆర్ దోస్ లెటర్స్ దట్ ఆర్ పోస్టెడ్ ఇన్ ఎ లెటర్ బాక్స్ ఎయిదర్ దే ఆర్ పోస్టెడ్ ఇన్ ఎ లెటర్ బాక్స్ ఆఫ్ ఎ మెయిల్ ఆఫీస్ ఆర్ ఎ పోస్ట్ ఆఫీస్ దట్ ఈస్ వన్ ఆప్షన్ ఆర్ దే కెన్ బి ప్రెజెంటెడ్ అట్ ద విండో ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ దట్ మీన్స్ దే కెన్ ఎయిదర్ బి పోస్టెడ్ ఇన్ ఎ లెటర్ బాక్స్ ఆర్ దే కెన్ బి బ్రాట్ టు ది పోస్ట్ ఆఫీస్ ఆర్ మెయిల్ ఆఫీస్ అండ్ దే కెన్ బి ప్రెజెంటెడ్ అట్ ద విండో బట్ అట్ వాట్ టైమ్ దే విల్ బి ప్రెజెంటెడ్ ఆఫ్టర్ ద ప్రిస్క్రైబ్డ్ హవర్ ఆఫ్ క్లోజింగ్ ద మెయిల్ దట్ మీన్స్ దేర్ విల్ బి ఎ ప్రిస్క్రైబ్డ్ హవర్ ఫర్ క్లోజింగ్ ద మెయిల్ ఫర్ ఎవ్రీ ఆఫీస్ వై బికాస్ there may be an RTC bus there may be a train through which it passes and we will convey our mail bags either through RTC or through the MMS vehicle or through the rail from that office in such a case our mail closing time will be depending on the timing of the mail van receipt to that place or the train receipt to that place or to the or the RTC bus plying on which time at what time will be taken into consideration so what is that he is presenting it in the window of the post office or he is posting it in the letter box after the prescribed hour of the closing mail that means once the closing of mail time is over he is posting that in the letter box or he is giving in the post office But within the interval allowed for posting such letters with prescribed late fee affixed in addition to the postage. That means a mail closing time I can say suppose there will be a closing time of mail at 4 o'clock. Okay, that will be the closing time. But there will the mail bag that train or bus or mail van may come at 5 o'clock. See, generally for preparation of mails, 1 hour time we will spare for the sorting assistant in a post office to assemble the articles, to sort the articles, to prepare the bags or label bundles or registered bundles or insured bundles as per the requirement. So for preparation, that 1 hour gap will be there, but some half an hour will be provided as a late fee counter. Or half an hour or 1 hour will be given as a late fee counter. At that time, what we will do? We will accept late fee from the customer, and we will accept the article and we will dispose it through the immediate mail van or mail RTC vehicle or whatever it is available. Okay, that means he has to pay the late fee also in addition to the normal postage. Say suppose a letter, some letter weighing 5-10 grams, if it is given, that may cost 5 rupees. And in addition to 5 rupees, some 2 rupees or 3 rupees they may collect as a late fee depending on the rates prescribed at that time for the ordinary article, and that. Letters will be collected either at the window of the post office or he has to post in the letter box including that late fee he has to affix the postage stamp then that will be accepted and they will be dispatched in the immediate mail that is called late letters
సో లేట్ లెటర్స్ అంటే ఏంటనమాట, లెటర్ బాక్స్ లో గానీ విండో ద్వారా మన పోస్ట్ లెటర్ బాక్స్ లో పోస్ట్ చేసిన లేకపోతే పోస్ట్ ఆఫీస్ విండో ద్వారా గానీ మెయిల్ ఆఫీస్ విండో ద్వారా గానీ కౌంటర్లకు వచ్చి మనకి ఆ లెటర్స్ ఆర్డినరీ లెటర్స్ ఇచ్చినా గానీ వాటిల్ని మనం తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటాం అంటే మన మెయిల్ ఆఫీస్ క్లోజ్ అయిపోయే మెయిల్ క్లోజింగ్ టైం అయిపోయిన తర్వాత కూడా తీసుకుంటాం. మెయిల్ క్లోజింగ్ టైం అంటే ఏంటి, ప్రతి ఆఫీసు కూడా 5 గంటలకి బ్యాగ్ వెళ్ళిపోద్ది అంటే 4 గంటలకే మనం మెయిల్ క్లోజింగ్ చేస్తాం, అంటే మెయిల్ ప్రిపరేషన్ జరుగుతుంది అనమాట. బయట కౌంటర్లో మెయిల్ క్లోజ్ అయిపోయిందని చెప్తాం. కానీ ఒక అరగంట గంట టైపు మనము ఈ లేట్ ఫీ కౌంటర్ అనేది ఓపెన్ చేస్తాము. అక్కడ మనము అడిషనల్ గా పోస్టేజ్ 5 రూపాయలు కవర్ ఉంటే కనుక 5+2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా ఆ రేట్ల ప్రకారం అప్పుడున్న రేట్ల ప్రకారం మనం తీసుకొని ఆ 1 రూపాయి ఏదైతే అది తీసుకొని మనం ఆ ఆర్టికల్ ని ఇమీడియట్ గా నెక్స్ట్ డిస్పాచ్ కి ఆ 5 గంటలకి డిస్పాచ్ లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. దాన్ని అటువంటి ఆర్టికల్స్ ని లేట్ లెటర్స్ అంటారు. అంటే లేట్ ఫీ కట్టుంటేనే లేట్ లెటర్ అవుతుంది అనమాట, అది గుర్తుపెట్టుకోండి. Whenever you pay the late fee and you post either in the letter box or in the window, then it is called late letter. What is two late letter? Two late letters are those posted within such interval but without having been fully prepaid with the postage and late fee. Say suppose that two late letters means they are posted in that interval. That means 4 o'clock ki letter box clear chestam, 5 o'clock ki letter box clear chestam. Ee madhya period lo late letters accept chestam, daniki fees untundi. Ikkada entante to late fees tho katti post cheyagalige period lo aa 4 to 5 lo post chesthe ganaka danni late letter antaru. అట్లాగే 4 to 5 మినిట్లోనే డబ్బులు కట్టాడు లేట్ ఫీతో సహా కడితే దాన్నేమో లేట్ లెటర్ అంటారు. ఆ 4 to 5 మినిట్లోనే లేట్ ఫీ లేకుండా కడితే గనక వితౌట్ ప్రీపేమెంట్ గనక చేస్తే దాన్ని టూ లేట్ లెటర్ అంటారు. దట్ మీన్స్ వెన్ ఎవర్ ఎన్ ఆర్టికల్ వితౌట్ బీయింగ్ ఫుల్లీ ప్రీపేడ్, దట్ మీన్స్ లేట్ ఫీ ఈజ్ నాట్ పెయిడ్ బట్ ఇట్ ఈస్ పోస్టెడ్ ఇన్ విత్ ఇన్ ద ఇంటర్వెల్ between the mail closing and final dispatch, then such letters they are called two late letters. Okay, late letters means late fee will be paid, too late means late fee will not be paid. That is the only major difference. Late letters lo late fee kadtaru, two late letters lo adhe time lo payastaru gaani late fee kattadu anamata. Alanti letters ni em cheyali ante these two late letters they are stamped as detained late fee not paid and detained till next dispatch ante enti, next dispatch ante almost next day avutadi akkada appudu gaane vaatilni pampar anamata. Ante enti, normal dispatch without late fee toti manam pampinche dispatch edaithe untundo dantlo include chestaru. అంటే అప్పటిదాకా దాని మీద స్టాంప్ కొడతారు, డీటైన్డ్ నా లేట్ ఫీ నాట్ పేడ్ అని కొట్టేసి దాన్ని ఆపుతారనమాట. ఎందుకని లేట్ ఫీ కట్టలేదు కాబట్టి దాన్ని టూ లేట్ లెటర్ అంటారనమాట. ఓకే, అది లేట్ లెటర్ అంటే లేట్ ఫీ కడితే లేట్ లెటర్, లేట్ ఫీ కట్టకపోతే టూ లేట్ లెటర్. ఓకే, వెన్ ఎవర్ ది లేట్ ఫీ ఇస్ పేడ్ దట్ ఈస్ లేట్ లెటర్, వెన్ ఎవర్ లేట్ ఫీ ఇస్ నాట్ పేడ్ దట్ ఈస్ టూ లేట్ లెటర్స్. వెన్ ఎవర్ టూ లేట్ లెటర్స్ ఆర్ పోస్టెడ్ వీ విల్ డీటైన్ దెమ్, వీ విల్ స్టాప్ దెమ్ అంటిల్ నెక్స్ట్ డిస్పాచ్ by stamping on them the late fee not detained late fee not paid. Okay, now let us see the missent and misdirected. What is the difference between missent and misdirected? A missent article is an article that has been erroneously forwarded by an office to another office, to an office other than the office of destination, or by a route other than the prescribed one. What is that missent article means? An article that has been erroneously forwarded, that means by mistake it has been sent to Machilipatnam instead of Vijayawada, or to Delhi instead of Gurgaon, like that this should be, you should think of. Okay, that means other than the destination, other than the office of destination this has been sent, then such an article is called missent article. Or even if it is by a route other than the prescribed route also, if it is sent also, then also it is called missent articles. That means finally it won't reach the destination, it will reach some other destination other than the
required destination. See, say here, for example, you find a letter here, address to K. Kejriwal, D442, Railway Vihar, Sector 42, Delhi. This is the letter. And by mistake, what happened in the RMS? It has been sent to Gurgaon instead of Delhi. Such a letter is called missent letter, missent article. Okay. Erroneously, it has been sent to Gurgaon instead of Delhi. Instead of sending it to Delhi, it was sent to Gurgaon. Okay. That is called other than the destination, or even the route also. If that route is also not the prescribed one, then is also it is called missent. Idu kuda adagochandi question kinda, route other than prescribed kinda pampiste danne antaru missent. They may ask a question that if an article is sent by a route other than the prescribed one, then what is it called? Whether it is missent, misdirected, misrouted, so many things they can ask. Okay, then you should say it is missent article. Now let us see what is misdirected article. Misdirected article is a vernacular article. Vernacular means local language. Vernacular means local language. Anything that is written in local language, that is called vernacular. Say suppose in Tamil, if you belong to Tamil Nadu, Tamil is your vernacular language. If you belong to AP, your language will be, vernacular article will be in Telugu. Okay, it is like that. A misdirected article is a vernacular article on which incorrect destination has been written in English by the office of posting. Office of posting means what? It is an office where the article is posted. That is called office of posting. Office of booking means office of booking is also the same. Where the article is booked, it is called office of booking. Say for example, if an article is posted in a letterbox in Kolkata, then the office of posting will be Kolkata. Okay. If a registered article is booked in Calcutta, then the office of booking will be Calcutta. Okay, that is called this one. What is misdirected article? Let us understand. It is written in vernacular. Say suppose those who are, I will tell both in Telugu and Hindi so that you will understand and English. Here, meeku ikkada Telugu lo, if you find here that 2K Kejriwal D422 Rail Vihar Sector 42 Gurgaon. పిన్ కోడ్ వేసి ఢిల్లీ పక్కన అని రాసి ఉంది. ఇలా ఒక అడ్రస్ వచ్చింది అనుకోండి. సే సపోజ్ ఇప్పుడు ఈ తెలుగులో ఉన్నది ఢిల్లీ వెళ్తుంది. ఓకే, ఢిల్లీ కానీ గురగావ్ కానీ వెళ్తుంది. అక్కడ ఈ ఆర్టికల్ని అట్లా తెలుగులో రాసి పంపిస్తే వాళ్ళు అక్కడ హిందీ వాళ్ళు ఉంటారు, అక్కడ ఢిల్లీ కానీ గురగావ్లో కానీ. గురగావ్ అంటే హర్యానాలో ఒక ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరు పేరు. ఓకే అండి, అక్కడ వాళ్ళకి అడ్రస్ తెలుగులో చదవలేరు కదా, అక్కడ హిందీ వాళ్ళు ఉంటారు. అందుకని ఏం చేస్తారన్నమాట, ఎక్కడైతే ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ లో ఈ తెలుగులో కానీ లోకల్ లాంగ్వేజ్ కానీ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ కానీ ఉంటే దాన్ని వెర్నాక్యులర్ ఆర్టికల్ అంటారు. అట్లాంటి ఆర్టికల్స్ అన్నింటినీ కూడా తీసి ఇంగ్లీష్ లో తర్జుమా చేసి ఇంగ్లీష్ లోకి కన్వర్ట్ ట్రాన్స్లేట్ చేసి అడ్రస్ ని ఆ కవర్ మీద రాసి పంపించవలసి ఉంటుంది. దెన్ దిస్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ లైక్ దిస్. హౌ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ టూ కరెక్ట్, కేజ్రీవాల్ కరెక్ట్, నెంబర్ కరెక్ట్, సెక్టార్ కరెక్ట్, ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ ఎక్సెప్ట్ దిస్ ఢిల్లీ. Here it is clearly written as Gurgaon, but instead of that, he has written Delhi, and unfortunately, only Delhi was taken, Gurgaon was left over. Near Delhi he wrote. Instead of writing Gurgaon translation from Telugu to English, the office of posting, that means where the article has been posted, they have written as Delhi. Now where this article will go? Naturally it goes to Delhi. That means it is misdirected. That means it is misdirected. Here, what is the difference here? Whenever you see, what is the difference between a missent and misdirected? Missent means that is the route is different or the destination, final destination is wrong. Here, misdirected means the address written by the customer is correct. And the article is translated by the office of posting wrongly, and incorrect destination was noted there, and because of which that article has gone wrong. Such articles they are called misdirected. A vernacular article on which incorrect destination has been written in English by the office of posting. And now let us see Hindi version. Here this is K. Srinivas 52 Rama Street,
Bench Circle, Vijayawada 10. That is written here in Hindi. Then that office of posting, this letter was posted in a letterbox somewhere in Delhi. And it has to go to Vijayawada, as you have seen from the address. But in English, that office of posting in Delhi, they have translated it to the convenience of the destined office. So this Telugu people, they may not find Hindi comfortable. So what the office of posting they will do, they will convert that address into English. And while conversion, everything is okay. See here, Srinivas Rama Street, Ben Circle, and it has come to Gudivada instead of Vijayawada. Here it is written as Vijayawada. Erroneously, the office of posting has wrote as Gudivada. That is a different office. And naturally, where this article will go? This article will go to Gudivada and it will not go to Vijayawada. Such article has gone to Gudivada instead of Vijayawada because of the office of posting writing a wrong translation in English of a vernacular article that is called misdirected article. I think you have understood clearly. Misdirected article is a vernacular article on which incorrect destination has been written in English by the office of posting, because of which the article is misdirected. Okay, nani meeku ardhamaindi anukuntunanu. Tarjuma cheyatamlo tappu cheyatam valla article anetuvantidi wrong destination ki velatanni misdirected antaru. Atla kaakunda correct gaane untundi article meeda address, kaani sorting lo porapatana vere article ki veltam gaani lethe vere బ్యాగ్ లో క్లోజ్ అయిపోయి పొరపాటున అది ఇంకా అటు ఇటు తిరిగి చివరికి చేరటం కానీ దాన్ని మిస్ సెంట్ అంటారు. ఓకేనండి. నౌ లెట్ అస్ సీ ది పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 ఫర్ జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్ ఎగ్జామినేషన్ సమ్ ఎంసీక్యూస్ ఆన్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5. Post your answers in the comment section. Which of the following is the main office of account for itself and for all the sub and branch post offices within the group and monetary transactions of later offices are incorporated in its accounts? Rule 5 of volume 5, regional office, head office, circle office, divisional office. Your time starts now, only 5 seconds. Sometimes I make you less than 5 seconds also based on the easiest question available. The answer is head office. Next question. A sub office is situated in a town or its suburbs where there is also a head post office is termed as Rule 7 of Volume 5, Town Sub Office, Town Head Office, Transit Mail Office, Term Sub Office. Your time starts now. 5 seconds. The answer is Town Sub Office. ఎక్కడైతే సబ్ ఆఫీస్ టౌన్ లో ఉంటుందో దాన్ని టౌన్ సబ్ ఆఫీస్ అంటారు. హెచ్ఓ కూడా అదే లొకేషన్ లో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్ టు అండ్ ఇన్ అకౌంట్ విత్ హెడ్ ఆఫీస్ అండ్ ఇట్స్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ ద లేటర్ ఆఫీస్. రూల్ 7 ఆఫ్ వాల్యూమ్ 5, పోస్ట్ మాన్యువల్ వాల్యూమ్ 5. ఏ మెయిల్ ఆఫీస్, బి రికార్డ్ ఆఫీస్, సి ట్రాన్సిట్ మెయిల్ ఆఫీస్, డి సబ్ ఆఫీస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, ఓన్లీ 5 సెకండ్స్. What is this? Post office subordinate to and head office and its monetary transactions are in the incorporated. The answer is sub office. Next MCQ on postal manual in 5. What is the post office of lower status than sub office and that is in account with head office or sub office and its monetary transactions are incorporated in the accounts of latter office? A branch post office, B record office, C transit mail office, D sub office. Your time starts now. 5 seconds only. The answer is branch office under rule 7 of volume 5. ఏదైతే హెడ్ ఆఫీస్ సబ్ ఆఫీస్ కన్నా తక్కువ స్టేటస్ లో ఉండి మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్ని అందులో ఈ హెడ్ ఆఫీస్ గాని సబ్ ఆఫీస్ గాని ఇన్కార్పొరేట్ అయితే దాన్ని బ్రాంచ్ ఆఫీస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. బ్రాంచ్ ఆఫీస్ సిచ్యుయేటెడ్ ఇన్ ద టౌన్ ఆర్ ఇట్ సబర్బ్స్ where there is also head post office is termed as town branch office, transit office, town head office, town sub office. Your time starts now. 5 seconds. The answer is town branch office. Next question. A bag containing unregistered and registered articles of letter mail viz. That is letters, postcards and book and pattern packets and also unregistered parcels. The registered articles being closed in the registered bag is called Rule 26 of Volume 5. TMO bag, mail bag,
forward back, transit back. Your time starts now. 5 seconds over. The answer is mail bag. Mail bag, what are the contents of the mail bag? Unregistered, registered, letter cards, posts, unregistered parcels. Anni kuda untayi. Okay. Next one. Mail bags exchanged between cash office and sub office are denoted in mail due mail lists by a distinguishing symbol. 26, rule 26 of volume 5. Ee question no, postman 2019 examination lo evadam jarigindi AP lo. A F bag, F B A C C D M. Your time starts now. Whenever mail bags are exchanged between cash office and sub office, then that mail lists are shown as what? Which symbol is shown? The answer is F. It is shown as F. You should understand F means here cash, that is finance. Cash office kabatti, it is finance. That is why it is called F. Finance. Okay. Next question. Mail bag may also contain articles of parcel mail when no dash are prescribed. Rule 26.2 of volume 5. TMO bags, parcel bags, forward bag, transit bag. Your time starts now, only 5 seconds. Mail bags may also contain parcels when no dash is prescribed. When no parcel bag is prescribed. Next question. Mail bags exchanged between cash office and sub office, which it finances, will also contain inside the registered bag a dash. Parcel bag, cash bag, forward bag, transit bag. Your time starts now. Mail bags exchanged between cash office and sub office will also contain inside the registered bag dash bag. What is that bag? It is the cash bag. That means inside the registered bag you will find a cash bag. Who is the competent authority to decide that a registered bag may be forwarded outside when it is advantageous to do so? Rule 26 of volume 5. Head of the region, head of the circle, postmaster concerned, head of the division. Your time starts now, 5 seconds. Forward bag, registered bag ni bayata pampinchochani ఆదేశించగల వాళ్ళు ఎవరు? అది బాగుంటుంది అడ్వాంటేజెస్ అనుకుంటే. ఆన్సర్ ఈజ్ హెడ్ ఆఫ్ ది సర్కిల్. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ టు ఫార్వర్డ్ ద రిజిస్టర్డ్ బ్యాగ్ అవుట్ సైడ్ వెన్ ఇట్ ఈస్ అడ్వాంటేజియస్ టు డూ సో ద అరేంజ్మెంట్ షుడ్ బి క్లియర్లీ ఇండికేటెడ్ ఇన్ ది విలేజ్ సార్టింగ్ లిస్ట్, గైడెన్స్ బుక్, డ్యూ మెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్, మెమరాండమ్ బుక్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, 5 సెకండ్స్. హెడ్ ఆఫ్ ద సర్కిల్ కనుక రిజిస్టర్డ్ బ్యాగ్ బయట పంపించాలనేటువంటిది డిసైడ్ అయినప్పుడు అరేంజ్మెంట్ ఎక్కడ చెప్పాలి, అరేంజ్మెంట్ గురించి క్లియర్ గా ఎక్కడ మెన్షన్ చేయాలి? డ్యూ మెయిల్, రూటింగ్ లిస్ట్. వెనవర్ ది హెడ్ ఆఫ్ ద సర్కిల్ డిసైడ్స్ దట్ ద రిజిస్టర్డ్ బ్యాగ్ షుడ్ బి సెంట్ అవుట్ సైడ్ బికాస్ ఇట్ ఈస్ అడ్వాంటేజియస్, ద అరేంజ్మెంట్ షుడ్ బి మెన్షన్డ్ ఇన్ ది డ్యూ మెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ డ్యూ బ్యాగ్స్? క్యాంప్ బ్యాగ్స్, ప్యాకెట్ బ్యాగ్స్, పార్సల్ బ్యాగ్స్, మెయిల్ బ్యాగ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కింది వాటిలో డ్యూ బ్యాగ్స్ ఏవి? క్యాంప్ బ్యాగ్లా, ప్యాకెటా, పార్సలా, మెయిలా? ఆన్సర్ ఈజ్ మెయిల్ బ్యాగ్స్. మెయిల్ బ్యాగ్స్ ఆర్ డ్యూ బ్యాగ్స్. దట్ ఈస్ వై వీ షుడ్ సెండ్ ఎ మెయిల్ బ్యాగ్ డైలీ ఈవెన్ ఇఫ్ ఇట్ హ్యాస్ కంటెంట్స్ ఆర్ నాట్. నెక్స్ట్. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్? 26, రూల్ 26 ఆఫ్ వాల్యూమ్ 5. 4, B, 3, C, 5, D, 2. Your time starts now, 5 seconds. How many types of mail bags are there prescribed? Answer is 3 types. Next question. Which of the following is not one of the 3 kinds of mail bags? Sorting mail bag, station mail bag, combined mail bag, D, none of the above. Your time starts now. Which of the following is not the 3 kinds of mail bag? Ee kindi vaatlo మెయిల్ బ్యాగ్లో మూడు రకాలు ఉంటాయని చూసాం కదా, వాటిలో కాంది ఏది అని అడుగుతున్నాడు. సార్టింగ్ బ్యాగ్ కాదా, స్టేషన్ బ్యాగ్ కాదా, కంబైండ్ మెయిల్ బ్యాగ్ కాదా, ఈ వాటిలో ఏది కాదా? ద ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది అబోవ్. అంటే ఇవన్నీ కూడా
త్రీ కైండ్స్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ లో ఉన్నవే. అంటే మూడు రకాలు ఉంటాయి. ఏంటవి? సార్టింగ్ మెయిల్ బ్యాగ్, స్టేషన్ మెయిల్ బ్యాగ్ అండ్ కంబైండ్ మెయిల్ బ్యాగ్. ఆ మూడు ఇచ్చారు కాబట్టి నాట్ అన్నాడు, ఇక్కడ నన్ను వచ్చింది కాబట్టి ఇది అవుతుంది అనమాట. ఆ మూడు ఉన్నాయి కాబట్టి నన్ ఆఫ్ ద అబోవ్ ఆన్సర్. క్యాష్ బ్యాగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ ఇన్సూర్డ్ బ్యాగ్, పార్సల్ బ్యాగ్, రిజిస్టర్డ్ బ్యాగ్, ఎయిడ్ మెయిల్ బ్యాగ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ, 5 సెకండ్స్. క్యాష్ బ్యాగ్ ని ఎక్కడ పెడతారు? ఏ బ్యాగ్ లో పెడతారు? రిజిస్టర్డ్ బ్యాగ్. నెక్స్ట్ వన్, మెయిల్ బ్యాగ్స్ ఆర్ అన్యూజువల్ బ్యాగ్స్, డ్యూ బ్యాగ్స్, నాట్ డ్యూ బ్యాగ్స్, నైదర్ డ్యూ నార్ అన్యూజువల్ బ్యాగ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ, 5 సెకండ్స్. ద ఆన్సర్ ఈజ్ డ్యూ బ్యాగ్స్. అవి ఖచ్చితంగా పంపాలి రోజు. నెక్స్ట్ వన్, అన్యూజువల్ బ్యాగ్స్ అంటే అప్పుడప్పుడు పంపించే వాటిని అన్యూజువల్ బ్యాగ్స్ అంటారు. అంటే ప్యాకెట్ బ్యాగ్స్ ఇట్లన్నింటినీ కూడా అన్యూజువల్ బ్యాగ్స్ అనమాట. ఆల్ బ్యాగ్స్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎల్ బ్యాగ్స్ షుడ్ బి ఇన్వేరియబ్లీ సీల్డ్, నీడ్ నాట్ బి సీల్డ్, కెన్ బి సీల్డ్ ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్ ఆర్ ఆర్డర్స్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ కన్సర్న్. డి, ఎల్ బ్యాగ్స్ నీడ్ నాట్ బి సీల్డ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, 5 సెకండ్స్. ఇట్ మీన్స్ ఇన్వేరియబ్లీ సీల్డ్ అనమాట. అన్ని కూడా సీల్ వేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ తిప్పి కూడా అడగచ్చండి, ఎల్ బ్యాగ్స్ ని సీల్ వేయాలా, సీల్ వేయక్కర్లేదు అట్లా కూడా అడగచ్చు అనమాట. లేకపోతే ఈ కింది వాటిలో ఏ బ్యాగ్స్ కి సీల్ వేయాలి, ఓకే, అలాంటప్పుడు కూడా రావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ఏ ఆర్డర్స్? ఓకే, దిస్ ఈస్ ఇన్ ద సిలబస్ ఆఫ్ వాల్యూమ్ 7, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. ఏ, పోస్ట్ మాస్టర్ జనరల్, సూపరింట ఆఫ్ ఆర్ఎంఎస్, సూపరింట ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, 5 సెకండ్స్. హూ ఈస్ ద ఆర్డర్ కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ ఏ ఆర్డర్స్? ఇట్ ఈస్ ది సూపరింట ఆఫ్ ఆర్ఎంఎస్. వాట్ ఆర్ ఏ ఆర్డర్స్? ఏ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ గైడెన్స్ ఆఫ్ సబార్డినేట్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దర్ డ్యూటీస్ ఇన్ మెయిల్ ఆఫీసెస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఆల్టరేషన్ ఇన్ సార్టింగ్ లిస్ట్. ఏ ఆర్డర్స్ ప్రిస్క్రైబ్స్ చేంజెస్ ఇన్ మెయిల్ లిస్ట్. ఏ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ గైడెన్స్ ఆఫ్ సబార్డినేట్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఇన్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డ్యూటీస్ ఇన్ మెయిల్ లిస్ట్ మెయిల్ ఆఫీసెస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఆల్టరేషన్ ఇన్ మెయిల్ లిస్ట్. ఏ ఆర్డర్స్ ప్రిస్క్రైబ్ చేంజెస్ ఇన్ ది సార్టింగ్ లిస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, 5 సెకండ్స్. ఏ ఆర్డర్స్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఏ ఆర్డర్స్ ప్రిస్క్రైబ్ చేంజెస్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్. ఏ ఆర్డర్స్ అనేవి సార్టింగ్ లిస్ట్ లో చేంజెస్ ని చెప్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ బి ఆర్డర్స్? చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, సూపరింట ఆఫ్ ఆర్ఎంఎస్, పిఎంజీ, సూపరింట ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్. ఫర్ టైమ్ స్టార్ట్స్ నౌ, 5 సెకండ్స్. ఆన్సర్ ఈజ్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ బి ఆర్డర్స్? బి ఆర్డర్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ చేంజెస్, ప్రిస్క్రైబ్ చేంజెస్ ఇన్ ద మెయిల్ లిస్ట్. బి ఆర్డర్స్ ప్రిస్క్రైబ్ చేంజెస్ ఇన్ ద సార్టింగ్ లిస్ట్. బి ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ గైడెన్స్ ఆఫ్ సబార్డినేట్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్స్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ దర్ డ్యూటీస్ ఇన్ మెయిల్ ఆఫీసెస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఆల్టరేషన్ ఇన్ మెయిల్ లిస్ట్. బి ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ గైడెన్స్ సబార్డినేట్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ ఇన్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ దర్ డ్యూటీస్ ఇన్ మెయిల్ ఆఫీసెస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఆల్టరేషన్ ఇన్ సార్టింగ్ లిస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, 5 సెకండ్స్ ఓవర్. ద ఆన్సర్ ఈజ్ డి, దట్ ఈస్ బి ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ గైడెన్స్ ఆఫ్ సబార్డినేట్ ఆఫీసెస్ ఆఫ్ ఆర్ఎంఎస్ సూపరింటెండెంట్ ఫర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ దర్ డ్యూటీస్ ఇన్ మెయిల్ ఆఫీసెస్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ది ఆల్టరేషన్ ఇన్ సార్టింగ్ లిస్ట్. సార్టింగ్ లిస్ట్ చేంజెస్ తప్ప మిగతా అన్నిటికి సంబంధించిన ఆర్డర్స్ అన్ని కూడా ఏమంటారు? బి ఆర్డర్స్ అని అంటారు. విచ్ ఆల్ఫాబెట్ విల్ బి ప్రిఫిక్స్ టు ద లెటర్ బి ఇన్ కేస్ ఆఫ్ బి ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ కనెక్షన్ విత్ డిస్పోజల్ ఆఫ్ క్యాంప్ బ్యాగ్స్ అండ్ ద క్యాంప్ బ్యాగ్స్ ఫర్ హై క్యాంప్ ఆర్టికల్స్ అండ్ క్యాంప్ బ్యాగ్స్ ఫర్ హైయర్ ఆఫీషియల్స్ ఆన్ టూర్? రూల్ 47 ఆఫ్ వాల్యూమ్ 5. ఏ, సిఏఎం విల్ బి ప్రిఫిక్స్డ్ టు ద లెటర్ బి, అంటే సిఏఎం అని బి ముందు రాస్తారనమాట. బి, సి విల్ బి ప్రిఫిక్స్డ్ విత్ ద లెటర్ బి, అంటే సిబి అని రాస్తారు. సి, ఎఫ్ విల్ బి ప్రిఫిక్స్డ్ టు ద లెటర్ బి, అంటే ఎఫ్బి రాస్తారు. డి,
T will be prefixed as letter B. Ante TV rastar. Your time starts now. 5 seconds. Prefixed means just before letter B, you will write this letter. What is that letter? Whether it is CMB or CB or FB or TB. The answer is T. TB will be prefixed before the letter B. That is called TB. Why it is T? How it relates to T? Means it is camp bag. That means on tour. So this T will come. This T and this T you have to remember. T means tour. That is why it is called TB, tour bag. Okay, like that you remember. Whenever a camp bag is written, that is called TB. Okay, next. That orders will be written as TB orders. Okay, TB orders. We have seen A orders, B orders, and last one now it is TB orders. They will be called as TB orders. That means all the orders regarding the camp disposal of camp bags of higher officials on tour, they are called TB orders. Okay, next one. What is the face of an article? It is the side on which the address is written. It is the side on which the communication other than the address is written. It is the arrangement of the articles with address side downwards and the address is turned in the same direction. It is the arrangement of articles with the address sides side upwards and the address is turned in the same direction. Your time starts now. Face ante enti. The answer is it is the side on which address is written. Where the address is written, that side is called face. Next one. What does the term facing means? It is the side on which the communication other than the address is written. It is the arrangement of articles with address side downwards and address is turned in the same direction. It is the arrangement of articles with address side upwards and the address is turned in the same direction. It is the side on which the address is written. Your time starts now. Facing ante enti. The answer is, it is the arrangement of articles with address side upwards and the address is turned in the same direction. Address side pike petti, address lanni kuda oka vaipu ku pettatanni facing antaru. Endukante stamping easy ga cheyadam kosam, avanni kuda stamp kottadaniki articles ni deface cheyadaniki vaadtam manam. Next, post office served by the official concerned like delivery agents is called as trail, cage, beat, troop. Your time starts now. Answer is beat. Next question. Area within which the postal overseer, postman, village postman are required to perform their respective duties is known as beat, zone, trail, trip. Your time starts now. 5 seconds. పోస్ట్మెన్ కానీ విలేజ్ పోస్ట్మెన్ కానీ పోస్ట్ ఆఫీసర్ వాళ్ళు డ్యూటీ చేసే ఏరియాని ఏమంటారు? దట్ ఈస్ బీట్. పోస్ట్మెన్ బీట్ అంటాం కదా అది. నెక్స్ట్ వన్. ద ఏరియా విత్ ఇన్ విచ్ ద పోస్టల్ ఓవర్సీర్స్ పోస్ట్మెన్ ఆర్ రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ దేర్ రెస్పెక్టివ్ డ్యూటీస్ ఈస్ నోన్ యాజ్ బీట్. దట్ వీ హావ్ సీన్. వాట్ ఈస్ ది పోర్షన్ ఆఫ్ రైల్వే ఆర్ స్ట్రీమర్ లైన్ ఓవర్ విచ్ ద రైల్ ఆర్ఎంఎస్ సెక్షన్ వర్క్ కాల్డ్ బీట్, ట్రైల్, trip, cage. Your time starts now. 5 seconds. ఇక్కడ చూసినప్పుడు ఏంటంటే ఈ పాఠం విన్నప్పుడు ఈజీగానే అనిపిస్తుంది, కానీ పరీక్షకు వచ్చేసరికి ఈ కన్ఫ్యూజ్ అవుతుంటారు. జాగ్రత్తగా ఇది ఏ వాల్యూమ్ నుంచి వచ్చిందో తెలుసుకుంటే ఆటోమేటిక్గా బీట్ ఒక్కటే మనకున్నది, మిగతా అన్నీ ఉండవు. ఓకే, వెరీ పోస్ట్మెన్ ఎగ్జామినేషన్ అంతవరకు. ఆన్సర్ ఈజ్ బీట్. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ లేట్ లెటర్స్? They are the letters received late from the post office to include in the immediate dispatch at RMS. None of the above. They are the letters posted within such interval but without having been fully prepaid with the postage and late fee. They are the letters presented at the window of the post office or mail office or posted in letterbox of a mail office after prescribed hour of closing of the mail, but within the interval allowed for the posting of such letters with a prescribed late fee affixed in addition to postage. Your time starts now. Late letters ante empty.
Okay, the answer is they are the letters presented at the window or posted in letterbox after the prescribed hours of closing. Prescribed hours of closing ayin tarvata letterbox lo gaani counter lo gaani ichina 20 articles avi kuda prescribed fee late fee ni kattina 20 okay and then they are called late letters. The letters presented at the window of the post office or mail office are posted in letterbox of mail office after prescribed hours of closing of mail but within the interval allowed for posting such letters with a prescribed late fee fixed in the addition to postage are called late letters, faced letters, correspondence letters, two late letters. Your time starts now. Question tippadigarante. The answer is late letters. Ila kuda adagachu. The letters posted within such interval but without having been fully prepaid with the postage and late fee are called late letters, faced letters, correspondence letters, two late letters. Your time starts now. The answer is two late letters. Ante late fee kattakunda post chestara interval lone anamata. That is called two late letters. What are two late letters? They are the letters received late from post office to include in the immediate dispatch at RMS. They are the letters posted within such interval but without having been fully prepaid with postage and late fee. They are the letters presented at the window of the post office or mail office or posted in the letterbox of the mail office after prescribed hour of closing the mail but within the interval allowed for posting of such letters with prescribed late fee affixed in the addition to the postage. None of the above. Your time starts now. 5 seconds. The answer is they are the letters posted within such interval but without having been fully prepaid with postage and late fee. Adanamata. How two late letters are disposed of? 56A volume 5. They will be returned to sender, will be dispatched immediately but with due stamp affixed. They are stamped detained late fee not paid and detained till next dispatch. They will be taxed triple the deficiency in postage required including late fee. Your time starts now. Late fee, two late letters ni ala dispose chestaru. The answer is they will be stamped detained late fee not paid and a stamp kodtaru and detained till the next dispatch. Okay. Which of the following statements is not true with reference to a camp correspondence? Rule 56 of volume 5. Articles addressed camp without addition of name of any post town. Articles addressed camp or any other prescribed address. Articles addressed camp intended for higher officers on tour. D. None of the above. కింది వాటిలో ఏది తప్పు ఫైన్ ఫైన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ నాట్ ట్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ 5 సెకండ్స్ ద ఆన్సర్ ఈజ్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఎన్ ఆర్టికల్ విచ్ హ్యాస్ బీన్ ఎర్రోనియస్లీ ఫార్వర్డెడ్ బై అన్ ఆఫీస్ టు అనదర్ ఆఫీస్ అదర్ దాన్ ద ఆఫీస్ ఆఫ్ డెస్టినేషన్ or by the route other than the prescribed one is called error article, misdirected article, bypassed article, missent article. Your time starts now. That is an article erroneously forwarded other than the destination or other than the route prescribed. The answer is missent article. Next question. A vernacular article on which the incorrect destination has been written in English by the office of posting is called error article, missent article, misdirected article, bypassed article. Your time starts now. 5 seconds. Incorrect destination was written by the office of posting in English. That vernacular article is called. It is the misdirected article. Okay, now we have come to the end. Thank you. If you have not subscribed till now, do subscribe to Career Post. Do subscribe to Career Post for getting the latest video. Click the bell icon. Thank you.